అనంతపురం జిల్లా గుత్తిలో కప్పల వర్షం కలకలం సృష్టిస్తోంది. మేఘాల నుంచి కుప్పల తెప్పలుగా కప్పలు పడుతున్నాయి. గత 9 రోజులుగా గుత్తిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటితో పాటు కప్పలు పడుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఎక్కడ పడితే అక్కడ లక్షల సంఖ్యలో కప్పలు పైనుంచి వర్షంతో పాటు పడ్డాయి. ఇక గుత్తిలో కప్పల వర్షంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా కప్పల వర్షం జిల్లాలో కలకలం రేపుతుంది. గుత్తి పట్టణంలో కొన్ని లక్షల కప్పలు వర్షానికి నేలకు కింద వర్షంతో పాటు కురిశాయి. మనం ప్రస్తుతం గుత్తి పట్టణంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో కొన్ని వేల కప్పలు ఆకాశంలోంచి కింద పడినాయని అంతా కూడా విచిత్రానికి లోనవుతున్నారు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా వెరైటీగా మామూలుగా వడగళ్ళు పడతాయి, కానీ వడగళ్ళ రేంజ్లో కప్పలు పడినాయి. వేల వేల కొద్ది కప్పలు కనబడుతున్నాయి. మరి దీనివల్ల ఏం లాభమో ఏం నష్టమో కూడా భయభ్రాంతులు కల్పిస్తున్నాయి. వర్షంలో కప్పలు కొన్ని లక్షల లక్షల కొద్ది వచ్చినాయి ఇక్కడ గుత్తిలోకి. ఇవి నిన్న వర్షం తలుపు తీసుకెళ్ళకే అంతా ఇక్కడంతా తిరుగుతున్నాయి. ఎక్కడి నుండి వచ్చినాయని చూసుకుంటే వాడి నుండి పడినాయి అనుకున్నాం. గోడపైకి ఎట్లెక్కింటాయి అంత చిన్న కప్పలు, గోడపైన అంతా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వాకిన్ల పైన, ఇక్కడంతా మెటికల్ పైన అంతా కప్పలే. మేమంతా ఊడ్చి ఊడ్చి వేసేస్తున్నాం చేట్లో నుండి. ఇవి కప్పలు, ఈ కప్పలు ఎప్పుడు కానీ కాలంలో కూడా చూడలేము. అసలు ఇంతవరకు చూడలే ఆ కప్పలు, ఇప్పుడు వానలోనే పడినాయి. వెరైటీగా ఉన్నాయి కప్పలు, ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి కాళ్ళు అంతా. కానీ ఎంత కొట్టినా కూడా అవి సాగుకోకుండా ఉన్నాయి. చచ్చిపోను కూడా చచ్చిపో, ఆటోలు పోయినా కూడా చచ్చిపోలేవు, మళ్ళీ ఎగిరి వస్తాయి నొక్కుతానే. చేపల వర్షం పడుతుందని చూస్తున్నాం, ఒకసారి పడ్డం లేదు, కప్పల వర్షం పడుతుంది. సో మొత్తం మీద వర్షం కురవడం చాలా రోజుల తర్వాత అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందంటున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వివిజయతో లక్ష్మీకాంత్, టీవీ9, అనంతపురం.